वेलकम टू माय चैनल नेनु कोव्वा गर्जलु चेसि चूपिस्तुन्नानु कावाल्सिन पदार्थालु 200 ग्राम्स कोव्वा काजु बादाम सारपल्कुलु ఒక కొబ్బరి రెండు ఇలాచీలు 200 గ్రామ్స్ బొంబాయి రవ్వ. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఈ పలుకులు కట్ చేసుకున్నాం కదా, ఇవి ఫ్రై చేసుకోవాలి. కాజు సారపలుకులు బాదం ఇప్పుడు 200 గ్రామ్స్ బొంబాయి రవ్వ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కలుపుతూ ఉండాలి. మధ్యలో పచ్చి వాసన అంతా పోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకోవాలి. షుగర్ కూడా 200 గ్రామ్సే వేసుకోవాలి. రుచికి తగ్గ వేసుకోండి. నేనైతే 200 గ్రామ్సే వేస్తున్నా. రెండు ఇలాచీలు పౌడర్ చేసి వేసుకోవాలి. ఒక కొబ్బరి కుడుక తురుముకోవాలండి. తురిమి ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు కొవ్వా కూడా 200 గ్రామ్స్ ఉంది కదా, అది కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇట్లంతా పీసులు పీసులు చేసుకోవాలి. ఇది మొత్తం ఈ రవ్వ కొబ్బరి షుగరు అంతా కలుపుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇదంతా కలుపుకోవాలి. ఈ కొవ్వా గర్జలు ఒక 1-2 డేసే ఉంటుందన్నమాట. ఇగో ఇట్లా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ గోధుమ పిండి, ఒక 2-3 స్పూన్లు మైదా పిండి, ఒక స్పూన్ ఏడు బొంబాయి రవ్వ, ఇవన్నీ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇష్టం ఉంటే మైదా పిండి తొట్టడం చేసుకోవచ్చు. సారేకు ఎవరికైనా పెట్టుకోవాలన్నా, ఫంక్షన్లకు తీసుకుపోవాలన్నా మైదా పిండి తొట్టైతేనే బాగుంటుంది. గోధుమ పిండి అయితే కొద్ది బ్లాక్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాం కదా పిండి, చిన్న చిన్న బాల్స్ వేసుకొని పూరీలాగా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ గర్జలు ఒక 1-2 డేసే ఉంటాయి, ఎక్కువ ఉండే అనమాట. ఖరాబ్ అవుతాయి. అవి పుట్నాలవి వేరే నువ్వులవి బెల్లం అవైతే ఒక 1 వీక్ ఉంటాయి అన్నమాట. ఇవి 2 డేసే ఉంటాయి ఈ గర్జలు. అన్ని బాల్స్ ఈ విధంగానే బెల్లంచుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఈ విధంగా, ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా రవ్వ కొవ్వ అవన్నీ అవన్నీ ఇందులోకి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని చుట్టూ వాటరు ప్రెస్ చేసుకో, వాటర్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది పూరి అనేది ఆరిపోతుంది కదా, ఊడిపోతాయి అన్నమాట ఆయిల్ వేసిన తర్వాత. కొంచెం వాటర్ పెట్టి ఇట్లా ఈ విధంగా ప్రెస్ చేస్తే జిగి బాగా వస్తుంది, బాగా పట్టుకుంటాయి అన్నమాట పూరి అనేది. ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు చూపించిన గర్జలు అవి పుట్నాల పప్పు గర్జలు. ఇప్పుడేమో ఇవి కొవ్వా గర్జలు చూపిస్తున్నా. ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెస్ చేసుకున్నాము. స్పూన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి స్పూన్ తోటి. ఇట్లా సైడ్లో కూడా మలిపి కూడా చేసుకోవచ్చు చుట్లు చుట్లు. కానీ గట్టిగా ఉంటాయి, ఇట్లయితేనే బాగుంటాయి, స్మూత్గా ఉంటాయి, బాగుంటాయి. ఇట్లా అవి చేతితోటి ఇట్లా అల్లుకోవాలన్నమాట. కానీ ఇట్లా స్పూన్ తోటి కట్ చేస్తేనే బాగుంటాయి. కాకపోతే కొద్దిగా డిజైన్ అనిపిస్తుంది, అది డిజైన్గా వస్తాయి అన్నమాట ఇట్లా చుట్టుకునే. పూరీలన్నీ ఇదే విధంగా ఇట్లా మసాలా పెట్టుకొని ఇదే విధంగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకొని ఒక్కొక్క గర్జ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి.
ఇది ఇలా నిదానంగా వేసుకోవాలి. ఆయిల్ చిల్లుతుంది ఎందుకంటే వెయిట్ ఉంటాయి కాబట్టి ఆయిల్ చిల్లుతుంది. అట్లా ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మలిపేటప్పుడు నిదానంగా మలుపుకోవాలి, లేకుంటే విరిగిపోయేట్టు కూడా ఉంటాయి, ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుంది. అట్లా నిదానంగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయినవి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇవి ఎంబడే కూడా డబ్బాలు ఐస్ పెట్టుకోవద్దు, మొత్తం ఇట్లా దగ్గరకు అయిపోతాయి. కొంచెం చల్లారిన తర్వాతనే డబ్బాలకు వేసి మూత పెట్టుకోవాలి. ఎంబడే వేడి వేడి వీటి మీద మూత పెట్టుకోవద్దు. ఇవి చల్లగా అయిన తర్వాతనే డబ్బాలకు వేసి మూత పెట్టుకోవాలి. ఇంకా గరిజలన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇట్లా తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోవాలి. అవి వెయిట్ ఉంటాయి కాబట్టి స్లిప్ అవుతుంటాయి కూడా, మనం తిప్పుతుంటే స్లిప్ అవుతుంటాయి కూడా. ఫ్రై అయ్యింది, ఇవి కూడా గిన్నెలోకి వేసుకుందాము. గరిజలు అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి, అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. గరిజలు రెడీ అయినాయి. కొవ్వ గరిజలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.